ఒక సుగాలి ప్రీతి అనే అమ్మాయి టీనేజ్ బిడ్డ అత్యాచారానికి గురైపోయి చనిపోయింది. మనమేం వరి అవకర్లా, తన కర్మ. డాక్టర్ సుధాకర్ అనే ఆయన కరోనా మాస్కుల గురించి అడిగాడు, కోపంగానే అడిగాడు. తర్వాత నెమ్మదిగా అతని ఉద్యోగంలో తీసేసి అతని పిచ్చోడిని చేసి పిచ్చోడిగా మార్చి అతనికి అతనే చచ్చిపోయేలా చేశాడు. మనకేం పర్లేదు, అతను ఎట్లా పోయినా సరే. ఒక అమర్నాథ్ లాంటి బిడ్డ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అబ్బాయి గట్టిగా ప్రతిఘటిస్తే అబ్బాయిని చెరుకు తోటలో వేసి నిర్దాక్ష్యంగా కాల్చేశారు. ఇదంతా చేసింది వైసీపీ వాళ్ళు, అది మనకేం పర్లేదు. ఒక ఆడపిల్లల మీద రేపు జరిగితే ఏముంది, ఒక రేపుకేనో రెండు రేపులకో ఇంత గొడవ చేస్తారేంటి అన్న మినిస్టర్ గారు. ఆవిడేమన్నా సరే, అలాంటి రేపులు ఏం జరిగినా సరే మనకేం పర్లేదు, వదిలేద్దాం. ఒకళ్ళు ఇంటికి వెళ్ళి భర్తను కట్టేసి ఆ భార్యను రేపు చేస్తే వాళ్ళు కావాలని చేయలేదు, ఏదో ఆవేశంతో చేశారు అని చెప్పినటువంటి కోమెంట్స్ గారు మనం పట్టించుకోవద్దు, వాళ్ళ కర్మకాళ్ళు వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అనేక రకాలుగా నష్టాలు జరుగుతున్నా సరే పట్టించుకోవద్దు, వదిలేద్దాం. సామాన్యుడు చిన్నవాడు పెద్దవాడు అన్న తేడా లేకుండా భూములు కబ్జాలకు గురైపోయి సర్వనాశనం అయిపోతుంటే మనం పట్టించుకోవద్దు, వదిలేద్దాం. అలాగే అక్రమంగా మైనింగ్లు జరుగుతా ప్రజల సొమ్ము దోచేస్తున్నా సరే మనకేం పర్లేదు, పట్టించుకోవద్దు, వదిలేద్దాం. వ్యాపారస్తుల్ని ఇక్కడ వ్యాపారాలు చేయనివ్వకుండా ఇండస్ట్రియలేషన్ రానివ్వకుండా తద్వారా యువతకి ఉపాధి లేకుండా సర్వనాశనం అయిపోయినా సరే మనకేం పర్లేదు, పట్టించుకోకలేదు, వాళ్ళ కర్మకాండ వదిలేద్దాం. డిఎస్సీ టీచర్స్ పోస్ట్ గురించి వేల మంది పిల్లలు ఫైట్ చేస్తున్నారు, వద్దు, పట్టించుకోవద్దు, వాళ్ళ కర్మకు వాళ్ళు చేద్దాం. ఎన్విరాన్మెంట్ని ధ్వంసం చేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు. నేను వెళ్తున్న రూట్, ఆయన సీఎం గారు వెళ్తున్న రూట్ సెట్ క్లీన్ చేయడానికి, ఆ చెట్ల మీద ఆధారపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కొబ్బరి చెట్లు లాంటివి. వాళ్ళు పోయినా పర్లేదు, వదిలేద్దాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు, మనకేం పర్లేదు, వదిలేద్దాం. భవన నిర్మాణ కార్మికులకి సరైన ఇసుక దొరకకపోగా వాళ్ళ పనులన్నీ అయిపోయి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటారు, మనకేం పర్లేదు, వదిలేద్దాం. కౌలు రైతులు వాళ్ళకి సరైనటువంటి ఆదాయ మార్గం లేక నాశనం అయిపోతుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటుంటే పర్లేదు, వదిలేద్దాం. వాళ్ళు చావు వాళ్ళని చావనిద్దాం. కానీ కానీ సీఎం గారికి వాడు ఎవడో ఒక చిన్న రాయి వేస్తే మొత్తం దేశం ఏమైపోతున్నాం మనం, నా రాష్ట్రం ఏమైపోతుంది అని భయపడిపోయి, అయ్యి బాబా ఏమైపోతుంది, మన సీఎం గారికి ఏమైపోయింది అనే భయంతో సింపతి చూపించే వాళ్ళు మాత్రం అస్సలు క్షమించాలనిపించట్లేదు. ఇంతమందికి ఎన్ని జరుగుతున్నా సరే మనం ఎవరు రియాక్ట్ అవ్వం. సీఎంకి ఓ దెబ్బ తగిలితే అయ్యి బాబోయ్ ఏంటవుతుంది, ఎన్నిసార్లు ఆడతారు డ్రామా, ఎన్నిసార్లు ఆడతారు. నానాపురి కథ అన్నాడు పవన్ కళ్యాణ్, అది కరెక్ట్, నానాపురి కథ అయిపోతుంది అతను, అది నిజమో అబద్ధం కూడా తెలియట్లా. పట్టుకోండి, ఎవరు చేశారు పట్టుకోండి, రానివ్వండి బయటికి. మీ మీద కొడుకు దాడి చేశాడు, గెలవాలి ఎలక్షన్స్లో అని చెప్పి అన్నారు కదా ఆ సీన్, అని కూరండి అబ్బాయిని పట్టుకుని ఏం చేశారు, ఎన్ని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు నిన్న. మనంటి వాళ్ళందరికీ చాలామందికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు, సింపతీలతోటి గెలవాలని ట్రై చేయకండి, ఎక్కువ కాలం పనిచేయవయ్యి. అటు మన మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు, కొంతమంది వర్కౌట్ అయింది, కొంతమంది వర్కౌట్ కాల. సింపతి వద్దు, మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతి డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు, జనాలకు కళ్ళు తెరిచారు. మా జీవితాలకిను నీవే సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకోలేవు. ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతీలు చూపించినా ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం, మీ వాళ్ళు ఎంత గొంతు చించుకొని వచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు దానికి నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం. అందరం మన తోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం, వాళ్ళు పడుతున్న కష్టాల మీద చూపిద్దాం. వీళ్ళ వైసీపీ దమన నీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకులు అమాయకురాలు వాళ్ళ మీద చూపిద్దాం, మాయవైపోయిన 30,000 మంది మహిళల మీద చూపిద్దాం సింపతి. చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోబోయి వద్దు,
డ్రామాలకు పులుసు చెప్పడం, అలాంటి డ్రామాలు నాకు చేయొద్దు. అవి చిన్న పసుపు రాసుకుంటే సరిపోద్ది. దయచేసి ఈ డ్రామాలకి ఎవరు పడకండి. అఫ్కోర్స్ ఎవరు పడలేదనుకోండి, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ కూటమి. మీరు ఏమైనా చేసుకుని వచ్చేది అదే. మీకు మిగిలేది ఈ నాటకాలే, వేసుకున్న నాటకాలు. అది సొంత బాబాయ్ చచ్చిపోతే చంపేస్తే దారుణంగా, వాళ్ళ కూతురు అల్పెరగని పోరాటం చేస్తుంటే అమ్మాయిని నానా మాట్లాడతారు. బాబాయ్ చనిపోతే ఎటువంటి సంపతి లేదు. తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే ఎటువంటి సంపతి లేదు. చిన్న దెబ్బ తగిలితే ఇంత అపణ్యాన్ని రావాలి. అప్పండి మీ నాటకాలు. వాళ్ళు దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ తీసుకోండి, కంప్లైంట్ మనకు ఫుల్ ప్రొటెక్షన్ ఉంది కదా. మీకు ఎస్పీజీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, సీఎం సెక్యూరిటీ ఇంతమంది ఉన్నారు కదా. కరెంట్లు ఎందుకు తీసేశారు? ఎంత చూస్తే నాటకం అనిపించట్లా? ఎంతో కాలం ఈ నాటకాలు సాగు. ఈ నాటకాలతోటి అధికారం సంపాదించలేరు, ప్రజలు రైలేసేయారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నిజంగా చాలా స్ఫూర్తిని కలిగించాయి. ఎస్ఆర్ టు పవన్ కళ్యాణ్ గారు, చాలామంది అసలు ఫస్ట్ అధికారి ఒక జగన్ మీద మీరు సింపతి ఏదో నిజమైన ప్రేమతో చూపించలే, ఎవరు భయంతో చూపిస్తారు. ఆయన గట్టిగా జాగ్రత్తగా మెచ్చుకుంటే మాకు సేఫ్ అని, అలాంటి ఏమీ లేదు. ఓపెన్ అయ్యి మాట్లాడండి, అందరూ ఓపెన్గా మాట్లాడి మీ అభిప్రాయం చెప్పండి. అంతేగాని భయంతో ఎవరిని ఎత్తివే ఎక్కించుకోకండి. జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ రియలైజ్ అయ్యారు ఇది నాటకం అని. ప్రజలు కూడా రిలీజ్ అయ్యారు. స్టాప్ ఆల్ యువర్ డ్రామాస్. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.